ఓకే, కథ ఏమిటి అని అర్థమైపోయి ఉంటుంది. చాలా అన్యూజువల్ స్టోరీ కదా. యాక్చువల్ గానేమో మనం ఆడవాళ్ళు కొరకు పెడతారా అనేది ఒక క్వశ్చన్ గా ఉన్నప్పుడు, అంటే ఈక్వాలిటీ అనమాట. సో ఇట్స్ అ వెరీ క్యూట్ సబ్జెక్ట్ అండి. మనం నార్మల్ గా ఏంటంటే యూనో మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ లోని ఒక నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందులోనేమో ఎన్ని మనస్పర్ధలు ఉంటాయి, ఎన్నో కోపాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కూడా మనల్నేమో ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. మనమేమో వాటిని అన్నిటినీ కప్పిపెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఒక అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి చెప్తూనే పంపిస్తూ ఉంటారు, పెళ్ళవగానే అడ్జస్ట్ చేసుకోమా అని అంటూ ఉంటారు అన్నమాట. బట్ ఇది కొన్ని విషయాలేమో అడ్జస్ట్ చేసుకోలేని విషయాలంటే ఏమవుతుంది. అందులోని ఈ ఒక్క కపుల్ మాత్రమే కాదు, ఇందులోని మూడు ముగ్గురు అన్నమాట, మూడు కపుల్స్ ఉన్నారు. మూడు కపుల్స్ కి ఉన్న ఈక్వేషన్స్, వాళ్ళ మధ్యన ఉండే ఆ విషయాలన్నిటినీ చాలా 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 రియలిస్టిక్ గా, తర్వాత నిజంగా మనం ఆలోచింపచేసే విషయం ఏమో ఆయన రాశారనమాట. ఆనంద్ ఇస్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్పెషల్లీ నా క్యారెక్టరు దానికి ఇచ్చిన ఒక రెండు మూడు సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేసాము. బికాజ్ అన్ని మాటల్లోనే కాదు, సైలెన్సెస్ లో కూడా ఇందులో చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ డెన్స్ రైటింగ్ ఆనంద్ది. అండ్ ఐశ్వర్య చెప్పనే అక్కర్లేదు, షీ సచ్ ఎ టాలెంట్. ద హోల్ ఇండియా కెన్ బి ప్రౌడ్ ఆఫ్ సచ్ ఎ టాలెంట్ అన్నమాట. ద హోల్ ఇండియా ఇస్ ఆల్రెడీ ప్రౌడ్ ఆఫ్ జీవి ప్రకాష్. అండ్ no, that's the truth, why should I జీవి ప్రకాష్ అదే అంటున్నాను అన్నమాట, మీరు చిక్కుబుక్ రైలుతో స్టార్ట్ చేసేసారు, ఇక్కడ వరకు వచ్చారు అని. సో సచ్ ఎ క్యూట్ లవ్లీ ఫిల్మ్ అండి. మీకు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టైంలో ఇట్లాంటి ఒక ఫిల్మ్ వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడేమో రిలేషన్షిప్స్ ఏమో చాలా ఫ్రజైల్ గా ఉన్న ఒక టైం అన్నమాట. ఆ ఫ్రజిలిటీలోనే మనం వేటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, బలం ఏమిటి, మనకుండే బలం ఏమిటి అనేదాన్ని తెలుసుకుని దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పే ఒక ఫిల్మ్ అన్నమాట. సో ఈ వేసవిలోని చాలా చల్లగా ఉండే ఒక ఫిల్మ్ మీకు కంటికి అంత ఇంపుగా కనిపించుంటుంది కదా. చాలా కేర్ తీసుకుని చేశారు మా కెమెరామెన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ సో స్వీట్. వాళ్ళు అసలు రానే లేదనమాట, ఇప్పుడే చూస్తున్నాం, అభిషేక్ గారిని ఇప్పుడే నేను కలుస్తున్నాను. అండ్ సో పిక్చర్ చూసిన తర్వాత సపోర్ట్ చేయండి. ఇదేమో 11th రిలీజ్ అవుతుంది, ఎన్నికల ప్రచారాలు 12th ఇక్కడ, అక్కడ 11th, ఇక్కడ 12th. బట్ స్టిల్ ఎన్నికల మధ్యన చాలా బిజీగా ఉంటున్న ఈ టైంలో కూడా మా పిక్చర్ ఇంకొంచెం బూస్ట్ చేస్తే ఇట్ డూ వెల్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క ఎన్నికలు, ఇంకో పక్క